కారణం అంటున్నారు, కానీ రెగ్యులేటర్లకి దీనివల్ల ఉపయోగం లేదంటున్నారు, ఇది ఒక మోసం కూడా అని అంటున్నారు. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది? నేనేమంటున్నానంటే బెనిఫిట్స్ అనేది మామూలుగా 200 రూపాయల 150 రూపాయల టికెట్ అనేది బెనిఫిట్స్. తెల్లవారు 4 గంటలకు బెనిఫిట్స్ ఇవ్వడం ఎగ్జిబిట్ తప్పు, 12 గంటలకు బెనిఫిట్స్ ఇవ్వడం ఎగ్జిబిట్ తప్పు, దాని పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ తప్పు. మా ప్రజల దగ్గర ప్రజలు అంటారు, ప్రజలే దేవుళ్ళు అంటారు కదా, వాళ్ళ దగ్గర 2000 రూపాయలు దోచుకోవడం అనేది కరెక్టా? ఇది ఒక ప్రొడ్యూసర్ రావట్లే, ఒక డిస్ట్రిబ్యూటర్ రావట్లే, ఒక ఎగ్జిబిటర్ రావట్లే, ఒక దళారి తీసుకుంటున్నాడు. ఎస్, దళారే తీసుకుంటున్నాడు. ఆ దళారి డబ్బులు వెళ్ళడం కోసం గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఈ ఎగ్జిబిటర్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? అలా నెలకి 17-20 డిఆర్లు ఇస్తున్నారు, రేపు కలికి కూడా జరుగుతాయి. దోచుకుంటున్నారు కొన్ని కోట్ల రూపాయలు, ఇది వాస్తవం. ఇది ప్రొడ్యూసర్కి వస్తుందేమో చెప్పానండి స్టేట్మెంటు, ఇది డిస్ట్రిబ్యూటర్కి వస్తుందేమో చెప్పానండి. ఎగ్జిబిటర్కి వచ్చే రెంట్ 20,000-30,000 ఇస్తున్నారు, నైట్ 2 షోలు ఇస్తే. మీరు మామూలుగా 7 గంటల షో చూసుకోండి, 7 గంటల షో మనం 150 రూపాయలు 200, గవర్నమెంట్ ఏదైతే ఆ రేటే ఉంటాయి. మరి ఈ బెనిఫిట్స్ వల్ల మరి ఎగ్జిబిట్లో తెలుసుకోగలగాలి, గవర్నమెంట్ కూడా తెలుసుకోగలగాలి, కమిషనర్ ఆ పోలీస్ గారు తెలుసుకోగలగాలి, అక్కడ ఎవరైతే జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు తెలుసుకోగలగాలి. అంటే ఇవ్వడం వల్ల గవర్నమెంట్ సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ కూడా తీసుకోవడంలో జరిగిన పొరపాట్లు, ఈ గవర్నమెంట్లో పొరపాటు జరగకుండా సార్ ఎవరు ఫోన్ చేయనియండి, అది న్యాయమా అన్యాయమా చూడండి. న్యాయం కాదు, పలానా నా చుట్టం చేశాడు, నా బంధువు చేశాడు, పలానా నా ఇంటి పేరు ఆయన చేశాడు, నా పక్కన నా నేను రెడ్డి ఆయన రెడ్డి నేను కమ్మ ఆయన కమ్మ అంటే మన రాష్ట్రం ఏ రోజుకి బాగుపడదు, ఏ రోజుకి బాగుపడదు. అది న్యాయమా అన్యాయమా ఒక్కసారి చూడండి. ఈరోజు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు, అధికార పార్టీ అరాచకం జరుగుతుంటే, ఒక మిషన్స్ మత ఎరగొడుతూ ఉంటే పట్టుకోలేని పరిస్థితుల్లో, కంప్లైంట్లు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు పోలీసులు కానీ ఇంకొకరు కానీ. ఈరోజు దొరకలేదు సార్ అంటున్నారు, తలుచుకుంటే మీరు పట్టుకునేది అసాధ్యం కాదు, అది పట్టుకోవాలని అసాధ్యం కాదు, కానీ ఇక్కడే కాదు ప్రతి దగ్గర కూడా ఒక అరాచకం సృష్టిస్తున్నారు. అంటే దానివల్ల ఏంటంటే ఒకరికి న్యాయం చేయడం కోసం ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. మీకు మళ్ళీ దాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే, ఇలా ఈ సినిమా ఫీల్డ్లో కూడా మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొన్ని ఇష్యూలు జరిగాయి మొన్న, ఆ మొన్న ఇష్యూలు ఏంటంటే అప్పుడప్పుడే మీకు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు తెలిసి తెలియక జరిగి ఉంటాయి. ఎందుకంటే 500 రూపాయలు 400 రూపాయలు రేట్లు అనేది కరెక్ట్ కాదు, 300 రూపాయలు దాటి రేట్ ఇవ్వకండి. పేదవాడు మల్టీప్లెక్స్లో సినిమా చూడాలి, ఎందుకు చూడకూడదు? 100 రూపాయలు టికెట్ పెట్టండి, 200 రూపాయలు టికెట్ పెట్టండి, 300 రూపాయలు పేదవాడికి ఆక్యుపెన్సీ 100 పెట్టండి, ఒక 75 సీట్లనే పెట్టండి. పేదవాడు సినిమా చూడకూడదా? పేదవాడు అడుగు పెట్టకూడదా? పేదవాడు ఓట్లు కావాలి, పేదవాడు సీట్లు కావాలి, కానీ పేదవాడు మల్టీప్లెక్స్లో అడుగు పెట్టకూడదు. పలానా రోజు నేను మల్టీప్లెక్స్ చూశాను రోడ్డు మీద నుంచి చెప్పాలా? ఏ మల్టీప్లెక్స్లో సినిమాకి వెళ్ళకూడదా? ఎందుకు పెట్టండి? ఒకప్పుడు అంటే నియంత పాలన జరిగింది, తెలంగాణ నాది నాది అనుకో, రాజర్క పాలన చేశారు కేసీఆర్ గారు. మీరైనా సరే ప్రజల పాలన చేయండి సార్, ప్రజల వద్ద పాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు 100 సీట్లో 70 సీట్లో పేదవాడు మల్టీప్లెక్స్కి వెళ్ళే విధంగా 100 రూపాయలు టికెట్ పెట్టండి. మీరు ఎక్కువ తక్కువ అని చెప్పట్లేదు, 100 రూపాయలు పెట్టండి, ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ కాదు కాబట్టి. తక్కువ టికెట్లు మీ ఇష్టం, 100 పెడతారా, 500 పెడతారా, 5000 పెడతారా, పెట్టుకోండి. కనుక రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, సినీ ఇండస్ట్రీ అవ్వచ్చు, అందరూ కూడా ఇది కొంతమందికి సంబంధం లేకుండానే సంబంధం వస్తుంది. కనుక ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగ ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే చాలా కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలాగా 5 రూపాయలు టికెట్ పెట్టమని అడగట్లా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన 35 రూపాయలు టికెట్ పెట్టమని అడగట్లా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలో రోడ్డు మీద 0.5 కిలోమీటర్ తీసుకొచ్చి నడిపించి వాళ్ళ దండం పెడుతుంటే బయటకు కూడా వీడియోలు బయటకు రిలీజ్ చేసి వాళ్ళని అవమానించారని అడగట్లా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలని మేము మీకు తెలంగాణలో అడగట్లా. ఎందుకంటే మీరు 100% కరెక్ట్గా సినిమా ఇండస్ట్రీ అంటే మాకు అర్థం చేసుకుంటారు కాబట్టి, మాకు హక్కు ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడగలే, అడిగితే వచ్చే పోసాని కృష్ణమూర్తి గారు ఒక చైర్మన్, ఆయన ఉదయం లేకిస్తే పవన్ కళ్యాణ్ గారు తిడతాడు, ఉదయం లేకిస్తే చంద్రబాబు తిడతాడు, లోకేష్ గారు తిడతాడు. మా సినిమా ఇండస్ట్రీకి ఏం చేసావంటే నేనేమీ చేయలేదు, నేను సినిమా ఇండస్ట్రీ చేయడానికి రాలేదు, తిట్టడానికే నాకు ఈ పోస్ట్ ఇచ్చారని చెప్పాడు. కనుక జగన్మోహన్ రెడ్డి గారి పాలన
ఇక్కడ వద్దు సార్, జగన్మోహన్ రెడ్డి గారి పాలన కేసీఆర్ గారి దాంట్లో చూసాం, ఒక అరాచక పాలన చూసాం, ఒక హిట్లర్ పాలన చూసాం, జనాల్ని దగ్గరికి రానివ్వన పాలన చూసాం. అందుకే కేసీఆర్ గారిని సాగనంపారు ఇంటికి, జగన్మోహన్ రెడ్డి గారిని జూన్ 4వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకి ఆంధ్రప్రదేశ్ నుంచి సాగనంపుతారు బాయ్ బాయ్ జగన్. ఆయన లోటస్ పాయింట్కి వస్తాడు. లోటస్ పాయింట్కి వచ్చిన వెంటనే అక్కడ మంచి పాలన, మంచి గవర్నమెంట్ వస్తుంది, ప్రజలకు మంచి జరుగుతుందని మాత్రం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మోహన్.